క్లుప్త సందేశాన్ని మీకు అందజేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 2:9 మనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 2:9. తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురు. బలముచేత ఎవడు జయము నొందడు. తన భక్తుల పాదములను త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడుతాడు. స్తోత్రం చెప్పడానికి గట్టిగా. దుర్మార్గులు చనిపోతారు, దాని సంగతి మనకు వద్దు. దుర్మార్గులు ఎటు పోతారు? దుష్టుడిని ఎవడు తరుముకుండానే పారిపోతాడు. దుష్టులందరూ కూడా ఒకరోజు నశించిపోతారు. దాన్ని మన పక్కన పెడితే మనకు కావలసిన శ్రేష్టమైన మాట ఏంటంటే, తన భక్తుల పాదములను త్రొట్టిల్లకుండా ఆయనే కాపాడుతాడు. స్తోత్రం చెప్పడానికి గట్టిగా. హల్లెలూయా. పాదం త్రొట్టిల్లిందనుకోండి, పడిపోయే అవకాశం ఉంటుంది. మన పాదములు త్రొట్టిల్లకుండా, తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయనే కాపాడుతాడు. ఎవరిని కాపాడుతాడు? ఎవరి పాదములు త్రొట్టిల్లదు అంటే భక్తుల పాదములు. ఆమెన్ చెప్పనందరు గట్టిగా. ఎవరైతే దైవభక్తి కలిగి జీవిస్తారో వాళ్ళ పాదములు త్రొట్టిల్లకుండా ప్రభు కాపాడుతాడని వాక్యం సెలవిస్తుంది. ముందు భక్తులంటే ఎలా ఉంటారు, భక్తుల విధానాలు ఎలా ఉంటాయి, ఇతడు భక్తుడు అని మనం ఎలా గుర్తిస్తాం, ఒక భక్తుని బాధ్యత ఏంటి, ఒక భక్తుని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, దాన్ని ధ్యానించి ఆ తర్వాత ఆ భక్తుల కోసం దేవుడు చేసే కార్యాలు కూడా ఒక 2-3 మాటలు చెప్పి వర్తమానాన్ని ముగిస్తాను. మొట్టమొదటిగా భక్తుడు ఎలా ఉండాలని బైబిల్ కోరుకుంటుంది, భక్తుడు ఎలా ఉండాలని మరి వాక్యం కోరుకుంటుందో కీర్తన గ్రంథం 34:9 చదివితే, కీర్తనలు 34:9 చదవండి. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచండి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచండి, అప్పుడు మీకు ఏమీ కొదవరాదంట. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. మనం భక్తులమే, కానీ భక్తులైన మనం దేవుని యందు భయభక్తులు ఉంచాలి. కొందరికి భక్తి ఉంటే భయం ఉండదు, కొందరికి భయం ఉంటే భక్తి ఉండదు అనే మాట మనం వింటుంటాం. కొందరికి భయం ఉంటుంది. దేవుడు ఆయన ఎవరు సమీపించరాని తేజస్సులు నివసించే దేవుడు, భయం ఉంటుంది కానీ భక్తి చేయలేని పరిస్థితి. కొంతమంది భక్తి చేస్తుంటారు కానీ భయం ఉండదు. గుడిలో ఉన్న పిల్లికి భయం ఉండదు అంటారు కదండి. భక్తి చేస్తుంటారు, ప్రార్థన చేస్తుంటారు, చర్చిలో ఉంటారు, మేము క్రైస్తవులని చెప్పుకుంటుంటారు, కానీ భయం లేకుండా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. కనుక భక్తులారా, మీ పాదములు త్రొట్టిల్లకుండా ఉండాలంటే, భక్తులారా మీరు కాపాడబడాలంటే, ఒక భక్తుడు ఉండవలసిన అనుభవాలు ఏంటంటే దేవుని యందు భయభక్తులు ఉంచాలంట. భయభక్తులు అంటే ఎలా ఉంటుంది? భయభక్తులు ఉంచాడు. భయభక్తులు గల వారి కోసం దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు ఎన్నో ఉంటాయి. వారికి ఏ కొరత లేకుండా ప్రభు కాపాడుతాడు. ఓ భక్తుని విధానాలు ఎలా ఉంటుంది, దేవుని యందు భయభక్తులు కలిగిన భక్తుని స్థితిగతులు ఎలా ఉంటాయి అని మనం గమనిస్తే బైబిల్లో మనం తరచుగా ధ్యానించిన మాటలే. ప్రియులారా, అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరించబడిన వాడై నోవహు తన ఇంటి వారి రక్షణ కోసం ఒక ఓడను సిద్ధం చేశాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. నిజంగా అతడు భయభక్తులు గలవాడే అయితే, అతడు భక్తుడైతే, దేవునిందు భయభక్తులు గలవాడైతే, అతడు తన ఇంటి వారి రక్షణను గురించి ఆలోచిస్తాడు. తన కుటుంబాన్ని, తన కుటుంబిక క్షేమాన్ని కోరుకుంటాడు. నా కుటుంబం రక్షించబడాలి. అమెరికా వెళ్ళాలని ఎంతమంది కోరుకుంటారంటే చాలామంది చేతులు ఎత్తుతారు. ఆస్ట్రేలియా వెళ్ళాలంటే ఎంతమంది కోరుకుంటారు, చేతులు ఎత్తుతారు. పెద్ద 3-స్టేర్ బిల్డింగ్ కట్టాలి, ఎందుకంటే ఫ్యూచర్లో వరదలు వచ్చిన ఇబ్బంది ఉండదు కనుక. ఒక 2 ఫ్లోర్ తడిచిపోయినా ఒక ఫ్లోర్లో ఉండొచ్చు. ఎంతమంది ఆశపడుతున్నారంటే చేతులు ఎత్తుతారు. ఏంటండి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆడి కార్లో ఎంతమంది తిరగాలనుకుంటున్నారని అడిగామనుకోండి, ఏంటండి, చాలామంది చేతులు ఎత్తుతారు. నేను అంటాను ప్రియమైన వర్లరా, ఇది కాదు మన దాహం, ఇది కాదు మన దప్పిక. ఇవన్నీ ప్రభు ఇస్తాడు, అది వేరే విషయం. ఒక విశ్వాసిగా, ఒక సేవకుడు ఉండవలసిన దాహం ఏంటంటే, నేను నా ఇంటి వారు రక్షించబడాలి, రక్షణ పొందాలంటే నేనేం చేయాలి,
నేను నా ఇంటి వారు దేవుని సేవిస్తాము, యెహోవాని సేవిస్తాము. నా ఇంటి వారు రక్షణ కోసం ఒక ఓడను సిద్ధపరచాలి. నా ఫ్యామిలీ ప్రభులో ఉండాలి, నా పిల్లలు ప్రభులో ఉండాలి. నేను ఈ మధ్య విజిటింగ్ చేస్తున్నప్పుడు కొంతమంది అన్నారు, అయ్యా మాకు ఏమొద్దయ్యా, మాకు ఆస్తులు ఐశ్వర్యాలు ఏమి లేవు, మేము మా పిల్లలు ప్రభులో ఉంటే చాలు, మా యవన ఆడపిల్లలు కాపాడబడితే చాలు, మా పిల్లలు దేవుళ్ళు ఉండి ఎదిగితే చాలు, ఈ ఆశీర్వాదం చాలయ్యా మాకు అని కోరుకున్న వాళ్ళు ఉన్నారు. తన ఇంటి వారి రక్షణ కోసం అది వరకు చూడని సంగతులు గురించి దేవుని చేత హెచ్చరించబడ్డాడు. ఏంటి అది వరకు చూడని సంగతులు? దేవుడు తనకు బోధించిన మాట ఏంటంటే, భక్తిహీనులందరి మీదకి ఒక తీర్పు రాబోతుంది, అదే జలప్రళయం. దేవుడు సృష్టించిన సృష్టి అంతా నాశనం చేయబడబోతుందండి. అది నోవహుకు దేవుడు బయలుపరిచిన ప్రకటన. భక్తిహీనులందరూ వరదలో కొట్టుకెళ్ళిపోతారు, భక్తిహీనులందరూ జలప్రళయంలో మునిగిపోతారు. ఆ ప్రళయం నుండి నీ కుటుంబం తప్పించబడాలంటే నీ ఇంటి వారి రక్షణ కోసం ఒక ఓడను సిద్ధపరచుకోమని ప్రభు చెప్పారండి. దేవునిందు భయభక్తులు కలిగిన ఆ భక్తుడు తన ఇంటి వారి రక్షణ కోసం ఓడను కట్టుకున్నాడు. చరిత్ర మనకు తెలుసండి, దేవుని కుమారులు మనుష్య కుమార్తెలు చక్కని వారని చూచి తమ మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకుంటున్నారు. దేవుని కుమారులు మనుష్య కుమార్తెలు అని రాయబడింది. ఎవరు దేవుని కుమారులు? దేవుని వాక్యం ఎవరైతే కలిగి ఉన్నారో, దేవుని వాక్యం ఎవరి ఎద్దకైతే వచ్చిందో, దేవుని వాక్యాన్ని ఎవరైతే పొందారో వాళ్ళే దేవుని కుమారులు. వాళ్ళు మనుష్య కుమార్తెలు అంటే దేవుని వాక్యం లేని వాళ్ళు. వాక్యం పొందిన పరిశుద్ధులు వాక్యం పొందని వాళ్ళతో సహవాసం చేశారు, సాంగత్యం చేశారు, మనసుకు నచ్చినట్లు మెచ్చినట్లు ప్రవర్తించడం జరిగిందండి. అదే ప్రళయానికి కారణమైంది. వివాహాలు అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్ళిళ్ళు ఈ కార్యక్రమం అప్పుడు చాలా జాగ్రత్త, ఇది దైవ చిత్తానుసారమా? ఇప్పుడు పెళ్ళి అంటే ఏంటండి? ఒకటి కలరు, రెండవదిగా కాస్టు, మూడవదిగా క్యాస్టు. అర్థమైందండి? ఒకటి అమ్మాయి కలర్గా ఉండాలి, అంటే తెల్లగా ఉండాలి, ఈడేమో నల్లగా ఉంటాడు మసి బొగ్గులాగా, ఈయనకి తెల్లమ్మాయి కావాలి. అందుకే ఆడవాళ్ళు ఏమి తక్కువ కాదండి, 3 కేజీలు మైదా పిండి రాసేసి ఆ రోజు తెల్లగానే ఉంటాడు. ప్రెసిడెంట్ ఆ రోజు తెల్లగానే ఉంటుంది. ఆ మరుసటి రోజు చూస్తే అసలు రంగు కనబడుతుంది అంట. ఎవరేం ఏంటి, ఎవరేం తక్కువ తినలే. ఒకటి కలరు, రెండవదిగా కాస్టు, అంటే డబ్బు, ఎంత డబ్బు ఇస్తారు, ఎంత డబ్బు ఉంది అవి చూసుకుంటారు. మూడవదిగా క్యాస్టు, మన కులమేనా అని చూసుకుంటారు. దైవ చిత్తానుసారమైనదానా ఇది, దేవుని యొక్క ప్రణాళికేనా అని విచారించే అనుభవాలు చాలామంది లేదు. దేవుని కుమారులు మనుష్య కుమార్తెలు చక్కని వారు. భక్తిహీనత, ఆ భక్తిహీనతలందరి మీదకి, భక్తిహీనులందరి మీదకి మరి ఆ రోజు ప్రళయం రూపంలో దేవుని యొక్క కోపం ఉగ్రత వచ్చి మరి ప్రళయంలో మనుషులందరూ కొట్టుకెళ్ళిపోయారు. కానీ నోవాహు తన ఇంటి వారి రక్షణ కోసం భయభక్తులు కలగ ఒక భయభక్తులు కలిగిన ఒక తండ్రి, ఒక భయభక్తులు కలిగిన ఒక నాయకుడు తన ఇంటి వారి రక్షణ కోసం ఒక ఓడను సిద్ధపరిచాడు. ఆమెను చెప్పండి గట్టిగా. మీరు చూడండి, ఇప్పటి వరకు భూమి మీద పుట్టిన మనుషులు ఎందరో పెద్ద పెద్ద ఓడలు తయారు చేశారు. దాంట్లో టైటానిక్ ఓడ కూడా ఒకటి, టైటానిక్ షిప్ కూడా ఒకటండి. ఆ టైటానిక్ షిప్ను తయారు చేసిన వాడు అన్నాడంట, సాక్షాత్తు దేవుడే వచ్చి ముంచాలనుకున్న ఈ ఓడను ముంచలేడు, అంత అద్భుతంగా దీన్ని చేశాము. సాక్షాత్తు దేవుడే వచ్చి, ఓవర్గా లేదా కొంచెం, ఇది కొంచెం ఓవర్గా లేదా? మొత్తం మీద ఏంటండి, ఆ ఓడ మునిగిపోయింది, వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇంత పెద్ద జలప్రళయంలో ఓడ మునిగిపోకుండా ఉండడానికి, నోవాహు యొక్క ఓడ మునిగిపోకుండా ఉండడానికి, దేవునిందు భయభక్తులు గల ఆ భక్తుని ఓడ మునిగిపోకుండా ఉండడానికి, ఓడలో ఉన్న వాళ్ళందరూ కాపాడబడ్డానికి కారణం ఏంటంటే, పెద్ద పెద్ద జ్ఞానులు వాళ్ళందరూ కూడా ఆలోచించి పరిశీలించి అధ్యయనం చేసి తెలియచేసిన విషయం ఏంటంటే, ఆ ఓడ కొలతను బట్టి అది మునిగిపోలేదంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక అద్భుతమైన కొలతను దేవుడు ఇచ్చాడు ఓడకి. చదవగలిగితే చదవండి, ఆ ఓడ కొలతలు ఏంటో. 15 వచనం. ఆది కాండం 6:15 అంటే ఎక్కడ అనుకుంటున్నారు మీరు? పాప ఏం చేద్దాం, ఆది కాండము 6:15.
నీవు దాన్ని చేయవలసిన విధం ఏమనగా, ఆ ఓడ 300 మూరల పొడుగు. బాగా వినాలి మీరు, ఇక్కడ మనం ధ్యానిస్తాం ఇక్కడ ఈ టాపిక్. ఆ 300 మూరల పొడుగు, 80 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు గలదై ఉండవలెను. 300 మూరల పొడుగు అండ్ 80 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు. పొడుగు ఎంత ఏంటండి? మూరల గీరలు అంటే మీకు కన్ఫ్యూషన్ ఉంటుంది కాబట్టి 300 చెప్పండి. 300 50 30 ప్రైజ్ లార్డ్. ఇంకా 30 అనండి, 30 50 300. స్తోత్రం చెప్పండి, అది గట్టిగా చెప్పండి. 30 50 300 ప్రైజ్ లార్డ్. ఈ నంబర్లో కూడా ఒక ఉపదేశం ఉంది, నేను గతంలో కూడా చెప్పాను, మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాడు. 30 అనేది దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు వారు తన 30 ఏట బాప్తిజమం పొందాడు. స్తోత్రం చెప్పండి అది గట్టిగా గట్టిగా హల్లెలూయా. మన భయభక్తులు గలవాడు తన ఇంటిని ఎలా రక్షించుకుంటాడు, తన కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటాడు, ఒక కుటుంబం ఎలా రక్షించబడుతుంది ప్రళయం నుండి, ఉగ్రత నుండి. ఇప్పుడున్న ఈ భూమి ఎన్ని వరదలు వచ్చినా పెద్ద సమస్య ఏం లేదు, ఎందుకంటే నీళ్ల వల్ల నష్టం ఏమి లేదు భూమికి. నెక్స్ట్ ఈ భూమి దేని ద్వారా అది నష్టమవుతుందంటే అగ్ని ప్రళయం రాబోతుంది. అగ్ని చేత ఈ పంచభూతాలు అగ్ని చేత కాల్చబడుతుంది అని ఉందండి. ఇప్పుడు ఎన్ని ప్రళయాలు వరదలు ఇవన్నీ వచ్చినా అది కొంతవరకే డ్యామేజ్ చేస్తుందేమో, కానీ ఇప్పుడున్న ఈ భూమి రాబోయే కాలంలో అగ్ని చేత తగలబడిపోతుంది. అగ్ని కొరకు నిలవ చేయబడి ఉందండి, అగ్ని చేత ఒకరోజు భూమి కాలిపోతుంది. మరి ఈ ఈ ప్రళయం నుండి లేకపోతే ఈ అగ్ని ప్రమాదాల నుండి మనం తప్పించబడి దేవుని ఎదుట మనం నిలబడేటకు శక్తి గల వారగునట్లు మన ఇల్లు మన కుటుంబం కాపాడబడాలి, రక్షించబడాలి. దానికి నోవాహు ప్రిలర 30 అనే దేనికి సాదృశ్యం అంటే బాప్తిజానికి. హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు తన 30 ఏట బాప్తిజమం పొందినట్లు మన వాక్యంలో చూస్తున్నాం. మన కుటుంబం రక్షించబడాలి, బాప్తిజమం పొందాలి. ఆమెన్ చెప్పండి గట్టిగా. తన 30 ఏట యేసయ్య సేవను ప్రారంభించారు. బాప్తిజమం బాప్తిజమం అంటే ఒకరోజు జరిగిన ప్రాసెస్ కాదండి. నీట ముంచేశారు, బయటకు వచ్చేసాము, అయిపోయింది. తెల్లబట్టలు కొనుక్కున్నాము, ఆ రోజు తెల్ల డ్రెస్ ధరించుకున్నాము, ప్రార్థన చేయించుకున్నాము, ఫోటో దిగాము. మా స్టేటస్లో మీకు తెలుసు, నేను బాప్తిజం పొందినట్లు స్టేటస్లో దైవ సేవకు నన్ను నీళ్ళలో ముంచుతూ ఉండినప్పుడు ఒక స్నాప్ తీశారు, ఒక ఫోటో తీశారు. ఆ తర్వాత బయటకు వచ్చినప్పుడు ఇంకొక ఫోటో తీశారు. ఆ తర్వాత తల మీద చేయిబెట్టి ప్రార్థన చేశారు, అది 3వ ఫోటో. ఆ తర్వాత నేను వచ్చి వైట్ డ్రెస్ మార్చుకొని ఏంటండి బైబిల్ పట్టుకున్న ఫోటో దిగి, ఇవన్నీ స్టేటస్లో వరుసగా వచ్చాయి అన్నమాట. ఆ రోజు నేను బాప్తిజం పొందాను అంటుంటారు. ఎప్పుడు బాప్తిజం పొందానంటే ఎప్పుడో 30 ఏళ్ల క్రితం పొందాను, 20 ఏళ్ల క్రితం. బాప్తిజం పొందాడు అనేవాడు నేను బాప్తిజం పొందాను అనే దాంట్లో సంతృప్తి చెందడమే కాదండి, బాప్తిజం పొందిన ప్రతివాడు ప్రతిరోజు మనం మన మనసులో చెప్పుకోవాల్సింది ఏంటంటే నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. ఆయనతో పాటు నేను పాపానికి మరణించాను. దేనికి మరణించావు? రోజు చెప్పుకుంటుండాలి. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక శవం, నేను పాపానికి మరణించాను. శవాన్ని ఎంత రెచ్చగొట్టు, రెచ్చిపోతుందండి అది. శవం దగ్గరికి వెళ్ళి ఎంత రెచ్చగొట్టి అసలు లేయమని ఏడిచిన ఎన్ని పాత అనుభవాలని చెప్పి మనం ఇద్దరు కలిసి లార్జ్ సెంటర్లో ఐస్ క్రీమ్ తినలేదు ఎన్నైనా చెప్పండి, ఆ శవం కదులుతుందండి? శవంలో చలనం ఉండదు. నీ పాత స్నేహితులు, పాత పరిచయాలు, పాత పద్ధతులు ఆయా సందర్భాలు తొంగి చూసినప్పుడు ప్రియులరా, అవి ఎంత ప్రయత్నించినా, వారు ఎంత ప్రయత్నించినా నువ్వు క్రీస్తుతో పాటు మరణించావు, క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డావు. ఆ ఎప్పుడు నువ్వు నెమరు వేసుకుంటుండాలి, తలంచుకుంటుండాలి, నేను లోకానికి చనిపోయాను, నేను పాపానికి చనిపోయాను, నేను పాపానికి చనిపోయాను, నా యేసుతో పాటు నేను పాతి పెట్టబడ్డాను. స్తోత్రం చెప్పండి అది గట్టిగా చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడు దీన్ని మన మనసులో అనుకుంటూ ఉండాలి. చెప్పండి, నేను పాపానికి చనిపోయానని చెప్పండి. నేను పాపానికి చనిపోయాను, నేను యేసుతో పాటు పాతి పెట్టబడ్డాను,
నేను పాపానికి చనిపోయాను, నేను లోకానికి చనిపోయాను, నా స్వచిత్తానికి నేను చనిపోయాను, నా చిత్తం ఇంకేమాత్రం జరగదు, నా దేవుని చిత్తమే నెరవేర్చబడాలి, నా యేసుతో పాటు నేను పాతి పెట్టబడ్డాను, నా చప్పట్ల కొంతమంది అర్థమైందండి దొంగలు, నా యేసుతో పాటు నేను పాతి పెట్టబడ్డాను, నా యేసుతో పాటు నేను పాతి పెట్టబడ్డాను, నా యేసు తిరిగి లేచినట్లు నేను తిరిగి లేవబోతున్నాను, నేను పునరుద్ధానపు శక్తితో లేవబోతున్నాను. హల్లెలూయా. ఇవి ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటుండాలి. జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. హల్లెలూయా. అగస్టిన్ అని ఒక దైవజనుడు, ఒకప్పుడు పాపంలో, నేను చాలాసార్లు చెప్పాను, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, పాపంలో ఉండేవాడు, వ్యభిచారంలో ఉండేవాడు, చాలామంది ఆడపిల్లలతో ఆయనకి అక్రమ సంబంధాలు ఉండేది, తప్పు తప్పుగా ప్రవర్తించాడు. ఆ తర్వాత వాళ్ళమ్మ తన కోసం కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే అగస్టిన్ దైవజనుడు అంటాడు, పాపంలో చీకట్లో అంధకారంలో నలిగిపోతున్న నన్ను నా తల్లి చేసిన ప్రార్థన, ఆమె విడిచిన కన్నీళ్ళు, ఆ కన్నీళ్ళే నన్ను సిలువ ఎద్దకు తీసుకొచ్చింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. సరే, మారిపోయి ఆయన ప్రభు నమ్ముకొని ప్రభులో జీవిస్తున్నప్పుడు గతంలో పాత పరిచయాలు ఉంటాయి కదండి. ఈయన ఒకరోజు వస్తున్నప్పుడు అతనితో, అంత క్రితం లోకంలో ఉన్నప్పుడు అతనితో అక్రమ సంబంధాలు పెట్టుకుని పాపంలో ఉన్న ఒక స్త్రీ ఆయన్ని గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ వచ్చి, హలో హలో అగస్టిన్ అగస్టిన్ అని పిలుస్తూ ఉందంట. ఈయనేం పట్టించుకుని వెళుతున్నాడు, వెంటబడి వెంటబడి, అగస్టిన్ నేనురా, నన్ను గుర్తుపట్టలేదా, నేనురా, నేను పలానా దాన్ని నేను అని అంటుంటే, అప్పుడు అగస్టిన్ గారు ఆయన చూసి, ఆమెను చూసి ఇలా అన్నారంట, నీవు నీవే కావచ్చు కానీ నేను నేను కాదు. స్తోత్ర చెప్పండి అది గట్టిగా. నీవు నీవే కానీ నేను నేను కాను, ఎందుకంటే ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు. చెప్పండి కూడా మందరు గట్టి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక ప్రియరాయ పేతృతో యేసుప్రభు అంటాడు, నీవు యవ్వనుడై ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చిన చోటుకంత నీవు వెళ్ళావు, కానీ నీకు ఒకరోజు వృద్ధాప్యం వస్తుంది, నీవు ముసలివాడిగా మారుతావు, అప్పుడు నీవు నీ చేతులు చాపితే వేరొకడు వచ్చి నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటుకై నిన్ను తీసుకెళ్తాడు. లోకానికి చనిపోవడం అంటే ఒకప్పుడు మన ఇష్టం, నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను, నేను ఇదే తింటాను, నాకు ఇదే ఇష్టం అని మాట్లాడుతున్నట్టే, ఇంకా నీవు లోకానికి చావలేదు. నా ఇష్టం, నేను ఆయనే చేసుకుంటాను, నేను ఆమెనే చేసుకుంటాను, నా ఇష్టం, నేను ఇలాగే బతుకుతాను అంటుంటే నువ్వు ఇంకా లోకానికి చావలేదు. నీ పిల్లలు నేను ఇలాగే ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నా లైఫ్, నా బ్రతుకు నా మీద ఏంటి, నీ పత్రం ఏంటి, నీవు చెప్పినట్లు నేను ఎందుకు వినాలి అని అంటున్నారంటే దాని అర్థం ఏంటంటే ఇంకా లోకానికి చావలేదు, ఇంకా పాపానికి చావలేదు, ఇంకా స్వచిత్తానికి చావలేదు, ఇంకా స్వనీతికి చావలేదు. కనుక మన కుటుంబాన్ని గురించి నువ్వు బాధ్యత తీసుకుని నా కుటుంబం అంతా ఓడలోనికి రావాలి. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. బాప్తిస్మం పొంది ప్రతిరోజు 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 అలా మనం లోకానికి చనిపోతున్న ప్రభు వచ్చినాడు. యేసు ప్రభు చెప్పారండి, ఒక మంచం మీద ఇద్దరు పడుకొని ఉంటారు, ఆయన రాకడ వచ్చినప్పుడు ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ప్రైజ్ అలాడ్. 100 మందిలో 50 మంది మాత్రమే ఎత్తబడతారు. ప్రైజ్ అలాడ్. ఒకే మంచం మీద పడుకున్న వాళ్ళు ఎవరంటే తల్లి బిడ్డ కావచ్చు, తల్లి బిడ్డ ఇద్దరు ఒకే మంచం మీద పడుకుంటారు, ఇద్దరు అక్క చెల్లెలు ఒకే మంచం మీద పడుకుని ఉండొచ్చు, ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఒకే మంచం మీద పడుకుని ఉండొచ్చు, లేకపోతే భార్య భర్తలు ఇద్దరు ఒకే మంచం మీద పడుకుని ఉండొచ్చు, ఒకే ఇంట్లో వాళ్ళు, ఒకే చర్చికి వచ్చేవాళ్ళు, ఒకే బల్లలో పాలు పంపులు పొందిన వాళ్ళు కావచ్చు, ఒకే ఇంటి సభ్యులు, కానీ ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడవబడ్డారు. ఆ ఎత్తబడిన వాళ్ళు ఎవరంటే లోకానికి పాపానికి మరణించిన వారై, క్రీస్తుతో పాటు మరణించి సమాధి చేయబడిన వాళ్ళు. ఆ పునరుద్ధానపు బలమును ఆ రోజు పొందుకొని తిరిగి లేస్తారు. కాబట్టి ఓడలో ఆ 30 అనే నంబర్ దేనికి సూచనగా ఉందంటే, బాప్తిజమం పొందాలి, రక్షణ పొందాలి, ప్రభుని తెలుసుకోవాలి. ఇంకా ఎవరైనా బాప్తిజమం పొందకపోతే ప్రిలరా, మీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకోండి. ఆలస్యం చేయొద్దు. ఏమో మనకు తెలియదండి, మరణం ఎప్పుడైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. ఎంతమంది మన వరదలో చిక్కుకొని, ఎవరైనా ఊహించారా, ఎవరైనా అనుకున్నారా? కొన్ని కొన్ని విషయాలు వింటుంటే చాలా వేదనగా ఉంటుంది.
ఎవరు ఊహించలేదు, ఎవరు అనుకోలేదు, హఠాత్తుగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. కనుక మన ఈ లోకంలో ఒకవేళ ఈ భౌతికమైన ప్రాణాలు మనం పోగొట్టుకున్న దేవుని రాజ్యంలోకి వెళ్ళి ప్రవేశించాలి అంటే 30 అనే నంబర్ బాప్తిజానికి రక్షణ అనుభవానికి సాదృశ్యం, రక్షణ పొందాలి. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. రెండవదిగా 50 అనే నంబర్, 50 మూరల వెడల్పు. ఇది దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధారుడైన తర్వాత సరిగ్గా 50 రోజులకి పెంతకోస్త అనే పండుగ దినం వచ్చింది. ఆ పెంతకోస్త అనే పండుగ దినమున పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించబడింది. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. అంటే ఒకటి బాప్తిస్మం, రెండవదిగా పరిశుద్ధాత్మ అనుభవం. నీవు నీ కుటుంబం రక్షించబడినంటే భయభక్తులు గలవాడు చేయవలసింది ఏంటంటే నా కుటుంబంతో బాప్తిస్మం పొందాలి, రక్షణ పొందాలి. రెండవదిగా నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. పెంతకోస్త అనే పండుగ దినం వచ్చినప్పుడు వాళ్ళందరూ మేడగదిలో ఉండి ప్రార్థిస్తున్నప్పుడు బలమైన గాలి వంటి శబ్దం వారికి వినిపించి అగ్ని నాలుగులు విభాగింపబడి వారి మీద వ్రాలగా వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నట్లు. పరిశుద్ధాత్మను మనం పొందాలి. పరిశుద్ధాత్మ అనుభవంలో చాలా విషయాలు మనం ధ్యానిస్తాం. ఒక మాట ఏంటంటే పరిశుద్ధాత్మను మనం పొందినప్పుడు ఆ ఆత్మ తానే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన పక్షాన ఆయన ప్రార్థన చేస్తాడు. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. పరిశుద్ధాత్మను పొందాడు అనేదానికి అనేక సూచనలు మనం చూస్తాం. దాంట్లో ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ వ్యక్తి ప్రార్థన చేస్తాడు. దేని కొరకు పరిశుద్ధాత్ముడు అంటే ప్రార్థన చేయడానికోసం పరిశుద్ధాత్ముడు. యోబు ప్రతి ఉదయమున పాత నిబంధన భక్తుడు, మన సాక్షి కాలంలో ఉన్న పాత నిబంధన భక్తుడు యోబు చరిత్ర మనం చూస్తే ప్రతి ఉదయమున లేచి తన పిల్లల కోసం ఆయన దహన బలులు అర్పించేవాడు. ప్రతి ఉదయమున ప్రార్థనను గురించిన భారం, ప్రార్థన గురించిన పట్టుదల. నీ పిల్లల గురించి నీవు వేకు మొదటి జామున లేచి నీ పిల్లల కోసం చేతులు చాపి రేయి మొదటి జామున నీవు చేతులెత్తి నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావా? బిడ్డల కోసం దేవుని సెలవు వేడుకుంటున్నావా? కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నావా? పరిశుద్ధాత్మను మనం ఎందుకు పొందాలంటే ప్రార్థించడాని కోసం. ఆ పరిశుద్ధాత్మ సహాయం పొందిన వాళ్ళు ఉచ్చరింప శక్యము కానీ, మనం దాన్ని ఉచ్చరించలేమండి, ఉచ్చరించ శక్యము కానీ మూలుగులతో వారి యొక్క ప్రార్థన అనుభవాలు ఉంటాయి. యేసుప్రభు భూమి మీద సంచరిస్తున్నప్పుడు కన్నీళ్లతోనూ మహారోదనతోనూ ప్రార్థన చేస్తారంట. ఆమె మరి ఈరోజు మన ప్రార్థన ఎలా ఉంది? మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం? ధనవంతుడు ఉన్నాడండి, ఎక్కడ ప్రార్థన చేశాడు ఆయన? హలో, ఎక్కడ ప్రార్థన చేశాడు చెప్పాలి. ఎక్కడ? అగ్ని ఆరదు పురుగు చావదు, అక్కడికి వెళ్ళి అక్కడ ప్రభువా, నా తండ్రి అయిన అబ్రహమా, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, తండ్రి అయిన అబ్రహమా, వాళ్ళు మారాలయ్యా, వాళ్ళు తెలుసుకోవాలయ్యా, వాళ్ళ రక్షణ పొందాలి. ఎక్కడ ఎక్కడ ప్రార్థించాలి? ఎప్పుడు ప్రార్థించాలి? ప్రార్థించడానికి సమయం ఇచ్చాడు, ప్రార్థిస్తున్నావా? ప్రార్థించడానికి అవకాశం ఇచ్చాడు, ప్రార్థిస్తున్నావా? ప్రార్థన వీరుడని పేరు పొందావు, ప్రార్థిస్తున్నావా? ప్రార్థన సమూహంలో ఉన్నావు, ప్రార్థిస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధాత్మను మనం పొందినప్పుడు ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమై విజ్ఞాపన చేస్తాడు. కనుక పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కుటుంబం కోసం ప్రేయర్ చేయండి, పిల్లల కోసం ప్రార్థించండి, సంఘం కొరకు ప్రార్థన చేయండి, పరిశుద్ధుల కోసం ప్రార్థన చేయండి, దైవ సేవకుల కోసం ప్రార్థించండి, సంఘాల కొరకు ప్రార్థించండి. ప్రార్థించడానికి ఒక సమయాన్ని కేటాయించండి. ప్రైజ్ ది లార్డ్. ఏంటి, మన సంపాదన కోసం లేకపోతే లోకం కోసం మనం ప్రయాసపడుతున్నాం, అండ్ మన తిండి కోసం, మన నిద్ర కోసం సమయాన్ని వెచ్చిస్తున్నాం. దైవ కార్యాల కోసం సమయాన్ని కేటాయించండి. వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రార్థించడానికి, విజ్ఞాపన చేయడానికి ఒక పేపర్లో రాసుకొని వివరాలన్నీ కూడా రోజు రోజులో ఏదో ఒక సమయంలో ఒక గంట సేపు, ఒక అరగంట సేపు ప్రభుసల్లో ప్రార్థించే ఆత్మ మనం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. శరీరాన్ని ఆస్వాదం చేసుకొనక అతిశయంతో కాకుండా విరిగి నలిగిన మనస్సుతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఆమెన్.
పరిసయ్యుడు దేవుని సన్నిధికి వచ్చి ఆయన బడాయి చెప్పుకోవడమే సరిపోయింది. పరిసయ్యుల ప్రార్థన కాదు, వచ్చిన గాను ఆయన బడాయి చెప్పుకోవడమే సరిపోయింది. మనుషులతో చెప్తే చెప్పావు బడాయి, దేవుని కూడా బడాయిలు చెప్పాలా? నేను ఉపవసించాను సరే, దేవుడికి తెలీదా? పశ్చాత్తాపం లేదు, కన్నీళ్లు లేదు, విజ్ఞాపన ఆత్మ లేదు. పావురు వలె మూలుగుతూ కన్నీళ్లతో ప్రార్థించే అనుభవాలు చాలామంది లేకపోవడం బాధాకరమైన విషయం. ఒక భయభక్తులు గలవాడు ఏం చేస్తారంటే 30 మూరలు ఎడండి, 50 మూరలు ఎడండి, 300 మూరలు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఒకటి బాప్తిజానికి సాదృశ్యం, రెండవదిగా పరిశుద్ధాత్మతో కూడిన ప్రార్థనకు సాదృశ్యం, 300 అనేది వచ్చేసి హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా గట్టిగా. హల్లెలూయా. 300 దేవునితో నడిచే అనుభవం కూడా మనకు కావాలి. దేవునితో ఫెలోషిప్, దేవునితో సహవాసం, దేవునితో నడిచే అనుభవం, దేవుని ముఖమును చూచే అనుభవం, దేవునితో కలిసి అడుగులు వేసే అనుభవం. ఆమెన్ హల్లెలూయా. ఒక సహోదరి ఫోన్ చేశానా, అసలు ఆయన ఫోన్ ఎత్తట్లేదన్నా, నాకు ఒకటే టెన్షన్గా ఉందన్నా, భయంగా ఉందని అంటుంటే చేస్తాడులే మా ఫోన్ అంట అన్నా, ఇప్పటికే 70 సార్లు చేశానన్నా. ఎన్నిసార్లు చేసిందంట? 70 సార్లు ఫోన్ చేశానన్నా, అసలు ఫోన్ కలవట్లేదన్నా, నాకు ఎందుకు భయంగా ఉందన్నా అంటుంది. ఏం కాదులేమ్మా, ఎక్కడికి వెళ్ళారంటే ఉదయాన్నే ఏదో పని మీద వెళ్ళాడన్నా, అసలు ఫోన్ ఎత్తియట్లేదన్నా, నాకు ఒకటే భయంగా ఉందన్నా. వెళ్ళి ఎంతసేపు అయిందమ్మంటే 2 గంటలు అయిందన్నా, 2 గంటలు 70 సార్లు ఫోన్ చేసింది. మహానుభావురాలి చేస్తాడులేమ్మా, ఎందుకు కంగారు పడుతున్నా, నాకు భయంగా ఉందన్నా అన్న, కొంచెం కనుక్కోండన్నా అన్న, నాకు ఎవరు లేరా, నాకు బోర నేడుస్తుంది. కనుక్కుందాంలేమ్మా, ఎక్కడికి వెళ్ళాడు, పనికి వెళ్ళాడా, అన్నతో పాటు ఎవరైనా వెళ్ళారా అని అంటే ఎవరితో వెళ్ళాడో తెలియదన్నా, ఏమైందో తెలియదన్నా, ఒకటే భయంగా ఉందన్నా అన్న, నాకు ఎవరు లేరని బోర నేడుస్తూ ఉంది. సరే ఆయన ఎక్కడ పనిచేస్తాడు ఆ వివరాలని తెలుసుకొని అక్కడ ఎవరన్నా ఉన్నారని నేను కనుక్కొని ఆ తర్వాత నాకు ఆయనతో పనిచేసే ఒక ఆయన ఉంటే మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి, బ్రదర్ ఎక్కడున్నారంటే పలానా చోటు ఉన్నాను అని అంటే, పలానా వాళ్ళు ఉన్నారని అడిగితే అన్న నేను అక్కడ లేనన్న, వేరే చోట ఉన్నాను అన్నారు. సరే అక్కడ ఎవరన్నా ఉన్నారా అంటే మరి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరిదో నెంబర్ చెప్తే అప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి పలానా వాడు ఉన్నాడంటే ఉన్నాడని అన్నారు. ఏంటండి ఆయనకు ఒకసారి ఫోన్ ఇవ్వండి అని చెప్తే మరలా ఫోన్ ఇచ్చారు. బ్రదర్ ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు అంటే పలానా అన్న పని మీద ఉన్నానన్న అన్నారు. అవునన్నా 70 సార్లు ఫోన్ చేసిందంటే అక్క, మరి నేను ఫోన్ తీరేదంటే అయ్యో ఛార్జింగ్ అయిపోయినట్టుందన్నా, పని మీద ఉన్నాను కదా, అక్కడెక్కడో పెట్టానన్నా, పిచ్చిది మీకు కూడా ఫోన్ చేసిందా అని చెప్పని, అంటే అర్జెంటుగా ఫోన్ తీసుకొని ఒకసారి మీ ఆవిడకి ఫోన్ చేయమంటే అప్పుడు ఫోన్ చేసినట్టున్నాడండి. ఫోన్ చేస్తే అప్పుడు ఊపిరి పీల్చుకొని మళ్ళీ నాకు ఫోన్ చేస్తే అన్నా అన్న, దేవుడిలాగా మీరు సహాయం చేశారు. ఏమైందమ్మా అంటే ఫోన్ చేశానన్నా, పోయిన ప్రాణం తిరిగి వచ్చిందని అంటుంటే నాకు నవ్వు వచ్చింది. అసలు ఒక 2-3 అవర్స్లో అసలు 70 సార్లు ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది అంటే, ఫోన్ తీయలేదంటే ఏదో కారణాలు ఉంటుంది కదా. సరే ఒక రెండు ఆ రోజు రాలేదనుకోండి, అది వేరే విషయం. సరే చిన్నపిల్లలు లేకపోతే ఆడపిల్లలు అంటే పర్వాలేదు, ఆయనకేమవుతుందండి. ప్రైజ్ ది లార్డ్. రోజు పనికెళ్ళి వస్తున్నాడు కదా. అప్పుడు నేను అది విన్నప్పుడు నేను ఆలోచిస్తుంటే, తన భర్త 2 గంటల సేపు ఫోన్లు అందుబాటులోకి రాకపోతేనే భూమి ఆకాశాన్ని ఏకం చేసి ఆ మధ్యాకాశంలో నన్ను వేలాడదీసింది. ఏది భర్త, భర్త కోసం ఆమె అంత పరితపించింది కదా. అప్పుడు నేను అనుకున్నాను, మరి దేవునితో మనకున్న సహవాసం ఎలా ఉంది, ఆయనతో మాట్లాడి ఎంతకాలం అయింది, ఆయన కలలో కనిపించి ఎంతకాలం అయింది, ఆయన నీకు దర్శనమిచ్చి ఎంతకాలం అయింది, ప్రభు స్వరాన్ని విని ఎంతకాలం అయింది. ఆలోచించారా, 300 సంవత్సరాలు అంటే దేవునితో నడిచే అనుభవం. హల్లెలూయా. క్షణమైనా విడువని స్నేహం అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. ఒక క్షణమైన స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ప్రతి అడుగు ప్రభుతోనే వేయాలి. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. మరి అలాంటి ఒక సహవాసం మనకు ప్రభుతో ఉందా? ఆయన కనిపించి ఎంతకాలం అయింది, ఆయన నీతో మాట్లాడి ఎంతకాలం అయింది. ఒక భయభక్తులు గలవాడు ఓడను నిర్మించాలి. దాంట్లో బాప్తిజం అనుభవం, రెండోదిగా పరిశుద్ధాత్మ అనుభవం, మూడోదిగా యేసుతో నడిచే అనుభవం. దగ్గరగా ఉండి ఆయన వెంబడిస్తున్నావా, దూరంగా ఉండి వెంబడిస్తున్నావా?
ఆయన ముఖమును నీకు చాటు చేస్తున్నాడా? దావీదు భక్తుడు అంటే నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మ నా యద్దు నుండి తీసివేయొద్దు, నా సింహాసనాన్ని పోగొట్టదు, నా సింహాసనాన్ని కాపాడు, నా పిల్లల్ని కాపాడు, నా రాజ్యాన్ని కాపాడు, నా పరిపాలన కాపాడమని కదా అడిగింది. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దు. సింహాసనాలు, స్థానాలు, పదవులు, అధికారాలు ఉండొచ్చు, పోవచ్చు. నాకు అధికారం దాహం లేదు, పదవి వ్యామోహం లేదు, సింహాసనం మీద మక్కువ లేదు, నాకు కావలసింది నీవు ప్రభువా. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను తీసివేయొద్దు. దేవుడి దగ్గర అడిగింది కూడా ఏం తెలుసండి, ప్రభువా నీవు నీ వాగ్దానం చేసినట్లు నా కుటుంబం, నీ దాసుడైన నాకు నీవిచ్చిన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్లు నా కుటుంబాన్ని ఆశీర్వదించి చెప్పండి కూడా మందిరి గట్టి. హల్లెలూయా. నా పిల్లలు పిల్ల పాపలతో నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి అని కాదు చేసిన ప్రార్థన, నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉండాలి, ఇది చాలు. నీ ప్రసన్నతను చూడాలి, ఆలయములో ధ్యానించాలి, నా జీవితకాలం అంతా నీ మందిలో నివసించాలని కోరుకుంటున్నాను, ఇది చాలు. ఒకే ఒక వరం చాలు, నా జీవితకాలం అంతా నీ మందిలో ఉంటే చాలు. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు తన జీవితంలో దేనైతే గొప్పగా భావించాడు, ఏదైతే లాభం అని భావించాడో వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచాడు. ఏదైతే పదవిని లాభం ఎంచాడా, లేకపోతే చదువుని లాభమని ఎంచాడా, డబ్బుని లాభమని ఎంచాడా, వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచి పునరుద్ధానపు బలమును ఎరుగు నిమిత్తం. నీ పునరుద్ధానపు శక్తి, నీ పునరుద్ధానపు రహస్యం నాకు తెలియాలి. నిన్ను తెలుసుకోవడానికి కోసం నేను సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచాను అంటారు పౌలు గారు. ప్రైజ్ ది లార్డ్. దేవునితో నడిచి ఒక అద్భుతమైన అనుభవం ఉండాలి. ఆమెన్. అబీమెలెకు అని ఒక రాజు ఉన్నాడండి. ఆయన ఒక తప్పు చేస్తుంటే వెంటనే వచ్చి అతను అడ్డగించాడు దేవుడు. ఆయన తప్పు చేయబోతుంటే తప్పుడు పనులు చేయబోతున్నాడు, వెంటనే దేవుడు అడ్డగించాడు. అడేం భక్తిపరుడేం కాదు ఒక రాజు, అతని ద్వారా చెడు జరగకుండా దేవుడు అతను అడ్డుకున్నాడు. మరి ఆయనే అడ్డుకుంటే మరి నీవు దేవుని భక్తి దైవభక్తి కలిగిన వాడు నీవు. నువ్వు వెళుతున్న మార్గం ఇది రైట్ ఇది రాంగ్ అని ప్రభు నీకు చెప్తున్నాడా? పప్పులు కాలేసి తప్పుడు పనులు చేసి ఆ తర్వాత వచ్చి కన్నీళ్ళు విడవడం కాదు. మనం అడుగులు తీసి అడుగు వేస్తుండ్రు, రే బాబు అలా కాదు, ఇలా అట్లా కాదు, ఇట్లా తప్పు, అలా మాట్లాడకూడదు, అలా చేయకూడదు అని ఒక స్వరం వినబడుతుందా? ఆయన స్వరం నీ చెవులు వినబడుతుందా? ఆయన మాటలు నీ చెవులు వినబడుతుందా? ఆయన మార్గం నీకు స్పష్టంగా కనబడుతుందా? షారాయి దాసి అయిన హాగరు గర్వించి పారిపోతున్నప్పుడు దేవుడు ఆమెను అడ్డుకున్నాడు. షారాయి దాసి అయిన హాగరు, ఆమె పేరేంటండి? ఆమె పేరేంటి చెప్పండి. షారాయి దాసి అయిన హాగరు ఆమె పేరు. ఆమె పేరేంటి? ఆమె పేరేంటి? హాగరు అనొచ్చుగా. దేవుడు ఏమన్నాడు? షారాయి దాసి అయిన హాగరు అని ఎందుకు అన్నాడంటే ఆమె షారాయి యొక్క దాసి, మర్చిపోయింది ఆమె నేను దాసి అనే సంగతిని మర్చిపోయింది. మనం ఎవరమో, మన స్థితి ఏంటో, మనల్ని దేవుడు ఏ గుంటల నుండి త్రవ్వాడో, ఏ బండల నుండి చెక్కాడో మర్చిపోతే ఎలా? మేలు పొందామని, మేలుతో తృప్తి పొందుతున్నామని, మంచి స్థాయిలో ప్రభు మనల్ని పెట్టాడని, మన ఏ గోతుల నుండి దేవుడు మనల్ని తీశాడు, ఏ గుంటల నుండి త్రవ్వాడు, ఏ బండల నుండి మనల్ని చెక్కాడు మనం మర్చిపోతున్నప్పుడు హాగరు గుర్తు చేశాడు. షారాయి దాసైన హాగరు అని ఎందుకు చెప్పాడంటే, అమ్మా నీకు ఒకవేళ గర్భఫలం వచ్చి ఉండొచ్చు, నీవు షారాయి దాసైనా హాగరు. ఎక్కడి నుండి వచ్చావు? ఎక్కడికి వెళుతున్నావు? వెళ్ళు, మరలా వెళ్ళి నీ యజమానుల దగ్గర నీవు అడిగిమణిగి ఉండమని దేవుడు ఆమెను అడ్డగించి ఆపి వెనక్కి పంపించాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన ఒక హాగరికే దేవుడు అలా సహాయం చేయగలిగితే, అడ్డుకోగలిగితే, గర్భంతో ఉన్న ఆ హాగరు రోడ్డు మీద పడి ఉంటే ఆమె జీవితం ఏమై ఉండదో తెలీదు. దేవుడు ఆపి, అవివేకంగా ప్రవర్తిస్తుంటే, అజ్ఞానంగా ప్రవర్తిస్తుంటే ఆపి, ఇది కాదమ్మాయి నువ్వు వెళ్ళాలి, టైం ఉంది, నువ్వు బయటకు వచ్చేదన్న సమయం ఉంది, ఆ సమయం వచ్చినప్పుడు నేనే బయటకు తీసుకొస్తాను, అప్పటి వరకు నువ్వు అణిగిమణిగి ఉండాలి, పెద్దలకు లోబడి ఉండాలి. మన దేవుని దాసులం. ఆమెన్ చెప్పండి గట్టిగా. దేవుని దాసులం.
దేవుని దాసురాలు, దేవుని దాసుడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మన దేవుని దాసులం అనే సంగతిని మర్చిపోకూడదు. మనకు నచ్చినట్లు మెచ్చినట్లు విచ్చలవిడిగా మనం ప్రవర్తించకూడదు. నేను ఒక దేవుని సేవకుడను, దేవుని దాసుడను అనే సంగతి నేను గుర్తుపెట్టుకోవాలి. అది దేవుడు హాగరుకు బయలు ఒక హాగర్నే దేవుడు ఏంటండి ఆలోచన చెప్పి వెనక్కి పంపిస్తే, ఒక అభిమేలకు రాజుకే దేవుడు ఆలోచన చెప్పి ఆ కుటుంబంలో నష్టం జరగకుండా ఆపగలిగితే, మరి మన కుటుంబాల్లో జరుగుతున్న నష్టాన్ని గురించి ఎందుకు దేవుడు బోధించలేకపోతున్నాడు? ఒకవేళ బోధించనా పెడచెవిని పెట్టి మనం వెళుతున్నామా? ఆయన స్పర్శ, ఆయన నడిపింపు, ఆయన స్వరం గుర్తించగలుగుతున్నామా? ఒక భయభక్తులు గలవాడైతే ప్రియ 30 అనగా బాప్తిస్మం, 50 అనగా పరిశుద్ధాత్మ ప్రార్థన, 300 అంటే దేవునితో నడిచే అనుభవం. ఈ అనుభవాలతో ఒక ఓడను నిర్మించుకున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. సో ప్రళయం వచ్చింది భయం లేదు, జల ప్రళయం వచ్చింది భయం లేదు, ఆ ఓడ మునిగిపోయే ప్రసక్తే లేదు, ప్రస్తావనే లేదు. గాలి వచ్చిన, వానలు వచ్చిన, వరదలు వచ్చిన, మునిగిపోయే ప్రస్తావన లేదండి. ఎక్కడికెళ్ళి చేరాలో అక్కడికెళ్ళి చేరింది, ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడింది. ఒక 8 మందితో సృష్టి కాపాడబడింది. ఆమెన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. 8 మందితో ఏంటండి మరలా సృష్టిని దేవుడు నూతనపరిచాడు. కనుక ప్రియులారా, భక్తులు ఎలా ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు గలవాడు ఓడను నిర్మించుకుంటాడు. సరే, భక్తుడు ఉండే మరొక గుణం కూడా చెప్తాను, త్వరగా చదవండి. కీర్తన గ్రంథం 31 కీర్తన 23 వచనం. కీర్తనలో 31:23. యెహోవా భక్తులారా, యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించు. ఒకటి, యెహోవా భక్తులు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవదిగా, యెహోవా భక్తులారా, మీరందరూ ఆయన్ని ప్రేమించండి, యెహోవా విశ్వాసులను కాపాడుతాడు. గర్వముగా ప్రవర్తించి వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేస్తాడు. యెహోవా భక్తులకున్న మరొక అనుభవం ఏంటంటే ఆయన్ని ప్రేమించాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, యేసుని ప్రేమించండి అని చెప్పండి. యేసుని ప్రేమించండి. భక్తులు ఎవరు తెలుసండి? యేసుని ప్రేమిస్తారు. హల్లెలూయా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నేను యేసుని ప్రేమిస్తున్నానని చెప్పండి. నేను యేసయ్యనే ప్రేమిస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని ప్రేమ భక్తులు ఎవరంటే, వీళ్ళు భక్తులు అనే దానికి గుర్తు చిహ్నం ఏంటంటే వాళ్ళు యేసుని ప్రేమ. మనం యేసుని ప్రేమిస్తున్నామా? ఆమె. హల్లెలూయా. ఒక స్త్రీ ఉందండి, విలువైన అత్తరు. అత్తరు మన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి, మన ప్రేమను సాటి మనిషికి బయలుపరచడానికి చాలామంది రకరకాలమైన మార్గాలు. విలువైన వస్తువులు తీసుకొచ్చి ఇవ్వడం, గిఫ్ట్లు ఇవ్వడం. గిఫ్ట్లను ఎందుకు ఇస్తారు చెప్పండి? మనకు ఎక్కువ ఇస్తామా చెప్పండి? మన ప్రేమను ఏదో ఒక రూపంలో వాళ్ళకి తెలియచేయాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. రుచి అయిన ఆహారాన్ని వండి పెడుతూ ఉంటారు. మనకేం పని? కొంతమంది వాళ్ళు తినరు, వాళ్ళు కొంతమంది నాన్ వెజ్ తినరు. వాళ్ళు తినకపోయినా ముక్కుకు ఒక కర్చీపు కట్టుకొని, అర్థమైందండి, ఆ స్మెల్ అంటే వాళ్ళకి పడదు, నాన్ వెజ్ స్మెల్ అంటే పడదు. ఆయన ముక్కుకు ఒక గుడ్డ కట్టుకొని, అర్థమైందండి, మసాలాలు పెట్టి, అర్థమైందండి, చికెన్ కలిపి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి 3 గంటల తర్వాత మరలా బయటకు పెట్టి తర్వాత వండి పెడతా. అమ్మ, నీ ఇంత కష్టపడి నువ్వు ఎందుకు వండి పెడుతున్నావంటే, నా ప్రేమని, నాకు అది కష్టమైనా కూడా నా ప్రేమను తెలియచేయడానికి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోవాలంటే ఒకరి ప్రేమ వాళ్ళు బయలుపరచుకోవాలనుకుంటే చాలా పేద కుటుంబం, పేదోళ్ళు ఏంటండి ఎలాగైనా పెళ్లి రోజు ఒక బహుమానం ఇవ్వాలని చెప్పి భార్యభర్తలు ఎవరికోళ్ళు సీక్రెట్గా ఇవ్వాలని అనుకున్నారు. భర్త దగ్గర ఏమైతే ఏంటండి వాచ్ ఉంది, వాచ్ ఉంది, దానికి బెల్ట్ లేదు, వాచ్ ఉంది దానికి బెల్ట్ లేదు. అప్పుడు భార్య అనుకునింది, ఎలాగన కానీ నా భర్తకు నేను వాచ్ బెల్ట్ ఒకటి తీసేస్తే, వాచ్ మూల్లో పడేసాడు, ఆ బెల్ట్ తీసేస్తే కట్టుకుంటాడు కదా అని. ఏం చేయాలి, ఆమె దగ్గర డబ్బులు లేవండి, ఆమెకి పొడుగుటి జడ అంట. ప్రైజ్ లార్డ్. ఏ జడ అండి? పొడుగ్గా ఉంటుంది అనమాట ఆమె జడ. ఒకప్పుడు ఉండేది ఆడవాళ్ళకి అలా జడ, కొప్పు ఏంటంటే తీశారనుకోండి ఆ జుట్టు నేల మీద పడేది ఒకప్పుడు. ఇప్పుడు కానీ కొప్పు తీశారనుకోండి విగ్ కింద పడుతుంది. రైతులాడు. ఒకప్పుడు పొడుగ్గా ఉండేది ఆడవాళ్ళకి జడ, కొప్పున అలా తీశారనుకోండి జడ నేల మీద పడేది అనమాట, ఆ జుట్టంతా నేల మీద పడేది.
ఇప్పుడు కానీ కొప్పు తీసారు విగ్గు కింద పడుతున్నాయి, మళ్ళీ తీసుకుని పెట్టుకుంటున్నాను. సరే ఆమెకు పొడుగుటి జడంటండి, సరే దాని దగ్గర డబ్బులు లేవు ఏం చేద్దామని ఆలోచించి ఆమె ఏం చేసింది తెలుసండి, వెళ్ళి తన గుండు కొట్టుకొని ఆ జుట్టు అమ్మి భర్తకి వాచికి ఒక బెల్ట్ కొన్నదంట. సరే ఆయన రావగానే సర్ప్రైజ్ ఇద్దామని పాపం గుండు కొట్టుకొని పాపం గుడ్డ కట్టుకొని నిలబడింది. ఈ భర్త పాపం నా భార్యకి ఏదైనా ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటే ఏమిద్దాం అంటుంటే పాపం అమ్మాయికి పొడుగు జడ ఉంది, దువ్వుకోవడానికి ఒక దువ్వెన లేదు. అందుకొరకే ఏం చేద్దామంటే ఈ వాచ్ ఉంది కదండి, ఈ వాచ్ వెళ్ళి అమ్మేసి ఒక దువ్వెన కొనుక్కొచ్చాడు. ప్రైజ్ లార్డ్. దువ్వెన కొనుక్కొచ్చాడు, తీసుకొచ్చి సర్ప్రైజ్ అని ఈయన దువ్వెన తీశాడు, ఆమె బెల్ట్ తీసింది. ఏంటండి వాచ్ బెల్ట్ తీసింది, ఏంటండి బెల్ట్ పెట్టడానికేమో వాచ్ లేదు, దువ్వెన దువ్వడానికి చుట్టు లేదు. ప్రైజ్ లార్డ్. అయినా ఏంటండి ఇది మనకు ఒకలాగా నవ్వులాట్లాగా ఉన్న భార్య భర్తలకు ఐక్యత లేదని అన్న, కానీ దాంట్లో ప్రేమ కనబడుతుంది కదండి. తన వాచి ఆయన ఇష్టంగా చూసుకునే వాచి భార్య కోసం దాన్ని అమ్మేశాడు అనమాట, దాంట్లో ఆయన ప్రేమ కనబడుతుంది కదండి. ఆడవాళ్ళకి జుట్టు అంతా ఎంతో ఇష్టం కదండి. ఏంటండి మరి ఆమె తన తల వెంట్రుకలను కూడా అమ్మేసిందంటే తీసుకెళ్ళి దాంట్లో ప్రేమ కనబడుతుంది కదా. మన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి బయలుపరచడానికి పలు మార్గాలని కొంతమంది ఎంపిక చేసుకుంటారు. మరి నీవు దేవుని ప్రేమించడానికి ఒక ఆమె ఏంటంటే విలువైన ఏంటంటే అత్తరు తీసుకొచ్చి ఆ అత్తరు సీసాన్ని పగలగొట్టి మొత్తం ఆయన తల మీద పోసేసింది. ఆమెను చెప్పడానికి గట్టిగా చాలా విలువైనది, దాన్ని పగలగొట్టి ఆయన తల మీద పోస్తే ఆ ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయింది. కొంతమంది అవసరమా అంటే ఎవరేమనుకున్నా నాకు అనవసరం, నేను ఆయన ప్రేమించాను అంతేగా. ఆమెను చెప్పడానికి గట్టిగా దీన్ని అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా, ఓ చాలా మాట్లాడతారు కొంచెం, నాకు అవన్నీ అనవసరం, నేను ఆయన ప్రేమించాను, నా ప్రేమ నేను ఎక్స్ప్రెస్ చేశాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. భక్తులు ఎవరిని ప్రేమిస్తారు చెప్పాలి, భక్తులు ఎవరిని ప్రేమిస్తారు, యేసయ్యను దేవుని ప్రేమిస్తారు. ప్రియులారా మరి బైబిల్ మనకి ఏమని చెప్పు, దేవుని ప్రేమించడం ఎట్లా మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి మన ప్రేమను అంటే, ప్రియులారా దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకునే ప్రతివాడు తన సహోదరుని ప్రేమించాలి. చెప్పట్లకూడదు మందరు గట్టి 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 గట్టిగా హల్లెలూయా. సహోదర ప్రేమ ఆ మాట ఎక్కడుంటుంది, యోహాను మొదటి పత్రిక 4:20-21 చదవండి. యోహాను మొదటి పత్రిక 4:20-21 చదవండి. ఎవడైనను నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినడు ఎలా, అతడు అబద్ధికుడు అవుతాడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు చూడని దేవుని ఎలా ప్రేమిస్తాడు. దేవుని దేవుని ప్రేమించువాడు సహోదరుని కూడా ప్రేమించవలనని ఆజ్ఞను మనం ఆయన వలన. ఆజ్ఞ ఇది సలహా కాదు, హలో సలహా కాదు, పక్కన వాళ్ళని కూడా ప్రేమించండి అనేది కాదు, సలహా కాదు, ఆజ్ఞ. దేవుని ప్రేమించే ప్రతివాడు తన సహోదరుని ప్రేమించాలి. పాత నిబంధనలు దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు, ఒకటి దేవుని ప్రేమించాలి. ఏంటండి 4 ఆజ్ఞలేమో దేవునికి మనుషులకు సంబంధించింది, 6 ఆజ్ఞలేమో మనిషికి సంబంధించింది. క్రొత్త నిబంధనలు నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, నిన్ను వాని నీ పొరుగు అని ప్రేమించాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఎవరు భక్తులు అంటే భజన చేస్తూ కూర్చొనివాళ్ళు కాదు. యేసయ్యా 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 అనేవాళ్ళు కాదు భక్తులు. ఎవరు భక్తులు తెలుసండి, భక్తులు దేవుని ప్రేమిస్తారు, దేవుని ప్రేమించే ప్రతివాడు తన సహోదరుని ప్రేమిస్తాడు. హల్లెలూయా. తోటి సహోదరుని ప్రేమించుకుంటే నేను దేవుని ప్రేమిస్తున్నంటే అది ప్రేమ కాదు. దేవుని ప్రేమిస్తున్నాడు అనే దానికి చిహ్న సూచన ఏంటంటే తప్పనిసరి తన సాటి మనిషిని ప్రేమిస్తాడు. యేసుప్రభు అదే అంటాడు కదండి, నేను ఆకలి కొన్నాను మీరు నాకు ఆహారం ఇచ్చారు, నేను దాహం కొన్నాను మీరు నాకు దాహం ఇచ్చారు, నేను రోగి అయి ఉన్నాను మీరు నన్ను చూడవచ్చారు. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా. నీవెప్పుడు ఆకలిగా ఉన్నావు ప్రభువా, నేనెప్పుడు నీకు ఆహారం ఇచ్చామంటే భూమి మీద ఉన్న ఒక చిన్నవాడిని చూసి ఒక పేదవాడిని చూసి అతనికి ఆహారం పెడితే అది నాకే ఇచ్చినట్లు. ప్రైస్ ద లార్డ్.
ఆకలిగా ఉన్నవాడికి ఇవ్వాలి, దాహం కలిగిన వాడికి దాహానికి ఇవ్వాలి, ఎవరైనా రోగులై ఉంటే వాళ్ళని పరామర్శించాలి. అదే ప్రేమ. ఆమెన్. హల్లెలూయా. ఎప్పుడు ఆకలేసి ఉంటుందో అప్పుడు ఇవ్వాలి, టైంకి ఇవ్వాలి ఫుడ్. ఎప్పుడు ఇవ్వాలండి? ఎప్పుడో ఇచ్చానంటే కుదరదు. వాళ్ళకి ఆకలేసినప్పుడు మన ఆహారాన్ని ఇవ్వాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఫ్యామిలీ మెంబర్స్ని ప్రేమించినప్పుడు, వాళ్ళకి ఆకలేసినప్పుడు వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలి. అండ్ ఏంటండి, ఎవరికి ఏం కావాలో ఆహారాన్ని ఇవ్వాలి. రోగి ఉన్నాడండి, ఆయనకి బిర్యానీ పెడితే ఎట్లా? ఒక ఆయన రోగి పాపం, వేడి చేసి పాపం ఏంటండి, పల్సర్లో తిరుగుతాడు కానీ పాపం కడుపులో అల్సర్ వచ్చింది. పల్సర్లో తిరుగుతాడు కానీ పాపం కడుపులో అల్సర్ వచ్చింది ఆయనకి. మరి అల్సర్ ఉన్నవాడికి నువ్వు బిర్యానీ పెడతానంటే మా దగ్గర ఉండేది ఏంటండి? ఆ రోగి అతని స్థితి ఏంటో దాన్ని బట్టి అతనికి ఆహారాన్ని ఇవ్వాలి. సరైన సమయంలో అతనికి ఆహారం ఇవ్వాలి. అండ్ ప్రియుల, శ్రేష్టమైన వాటిని ఇవ్వాలి. ఆమె పాత బట్టలు ఇప్పుడు సహాయం చేయమన్నారని వెంటనే ఇంట్లోకి వెళ్ళి పాత బట్టలని వెతుక్కుంటుంటారు కొంతమంది. ఎందుకమ్మా అంటే అదే విజయవాడలో అందరూ వరద బాధితులు అంట కదనా, అందుకే నా పాత బట్టలన్నీ తీస్తూ ఉన్నాను. ఎప్పుడుదమ్మా అంటే 20 ఏళ్ల క్రితం అన్నయ్యా, ఆ రోజులు కట్టాను కానీ ఇప్పుడు కట్టలేదని అలాగే పెట్టి సంవత్సరానికి ఒకసారి ఎండలో ఎండబెట్టి మళ్ళీ దాన్ని జాగ్రత్తగా దాచాను అన్నయ్యా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సహాయం చేస్తామని. పాతయి కాదు, శ్రేష్టమైనది. ఆమెను చెప్పడం గట్టిగా. సకాలానికి ఇప్పుడు చాలామంది హెల్ప్ చేశారు, ఫుడ్ అవన్నీ తీసుకెళ్లారు, వాళ్ళకి వెళ్ళి రీచ్ అయ్యేసరికి అది పాడైపోయింది పాపం. వాళ్ళు ఎప్పుడో మార్నింగ్ వండారు, నీవు నైట్కి తీసుకెళ్ళి ఇచ్చావు. జరుగుతుండేది అది. అక్కడ జనాలందరూ అయ్యో ఫుడ్ పాడైపోయింది ఇస్తున్నారండి అంటే, వీళ్ళు ఎప్పుడో మార్నింగ్ వండుంటారు, మార్నింగ్ వండి దాన్ని ప్యాక్ చేస్తుంటారు. మార్నింగ్ నుండి ఏంటంటే సాయంత్రం దాకా ఆ కవర్లోనే అది ప్యాక్, వండిన వెంటనే ప్యాక్ చేశారనుకోండి, లోపల అది కొంచెం పాడైపోయి ఉంటుంది. అది వాళ్ళకి ఎప్పుడో మధ్యరాత్రి వెళ్ళి రీచ్ అయిందనుకోండి, అప్పటికి అది పాడైపోయి ఉంటుంది. అది ఎలా తినగలుగుతారు? వాళ్ళకి తినడానికి ఉపయోగపడాలి కదా. సహోదర ప్రేమ మనకు ఉండాలి. చేస్తే మంచి, మంచి సహాయం చేయండి, లేకపోతే చేయకపోయినా నష్టం లేదు. ప్రైజ్ లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏంటండి, ఐగుప్తు ఇంట పుట్టి అమాలేకులకి సేవ చేస్తున్నవాడు అక్కడ ఉన్నాడండి. ఆ యజమానుడు ఆ ఉపయోగం ఉన్నంత వరకు అతను ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత ఆయన జబ్బున పడితే ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. దావీదు కంట ఆయన కనిపించినప్పుడు అతన్ని చూసి అతనికి అంజూరపు అడలను, ద్రాక్ష అడలను అతనికి పెట్టి అతన్ని బలపరచగా అతని ప్రాణం తెప్పరిల్లిందంట. ఆమెను చెప్పండి గట్టిగా. ఇంట్లో ఎవరైనా పేషెంట్లు రోగులు ఉంటే కొంచెం పరామర్శించండి, ప్రేమగా చూసుకోండి. అది దేవుని ప్రేమించడమే. అమ్మో నాకు చర్చికి టైం అయిపోయింది, 7 గంటల ఆరాధనకు అని చెప్పి ఇంట్లో పాపం ఏడుస్తూ ఉంది ముసలిది. దానికి ఒక కప్పు కాఫీ ఇవ్వకుండా, అమ్మో 7 గంటల కదా నేను ఉండాలమ్మా అని చెప్పి బ్యాగ్ ఎగేసుకొని వచ్చామనుకోండి మనం, అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అయ్యయ్యో, ప్రార్థన ముఖ్యం అసలు. ప్రైజ్ లార్డ్. వాళ్ళ గురించి అన్నారు, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అంటే దాని అన్నారు. ప్రార్థన చెయ్యొద్దని కదా అర్థం. సరే 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, కప్పు కాఫీ ఇచ్చేసిరా. దొంగల చేత చిక్కబడి, దొంగల చేత కొట్టబడి, వస్త్రాన్ని పోగొట్టుకుని కొర ప్రాణంతో ఉన్నప్పుడు యాజకుడు బయలుదేరాడు. యాజకుడు బయలుదేరి వెళ్తూ ఉన్నాడండి, అక్కడ పడున్నాడు. అతన్ని చూసి అయ్యో యాజకత్వం చేయాలి కదా నేను, 5 నిమిషాలు లేటుగా ఆలస్యం చేస్తే ఏం మునిగిపోయేది ఏం లేదు, ఒక 5 మినిట్స్ లేట్ అవుతా అది అవసరాన్ని బట్టి. ఒక 5 నిమిషాలు ఆలస్యమైన పర్వాలా. అక్కడ ఒక మనిషి ప్రాణాలతో పోరాడుతున్నాడు, అతను కొంచెం సహాయం చేసావు, 5 మినిట్స్ లేటుగా వచ్చిన నష్టం లేదు. నువ్వు 5 మినిట్స్ ముందు వచ్చే సాటి మనిషికి సహాయం చేయకపోతే దేవుడు మెచ్చుతాడా మన భక్తిని? భక్తుడు దేవుని ప్రేమిస్తాడు, అదే సమయంలో తన తోటి సహోదరుని ప్రేమిస్తాడు. ఆమెన్ చెప్పడం గట్టిగా. చాలామంది ఇంట్లో వాళ్ళని పట్టించుకోవట్లా, భర్తను పట్టించుకోవట్లా, కూరలో కరివేపాకలాగా తీసేస్తున్నారు. కూరలో కరివేపాకలాగా అతను తీసేస్తున్నారు. పిల్లల్ని పట్టించుకోరు, పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకోవట్లేదు, పిల్లల స్థితిగతులు ఏంటో పట్టించుకోవట్లేదు, పిల్లల గురించిన బాధ్యత చాలామందికి ఉండట్లేదు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది మెంటల్ టార్చర్, మెంటలీగా టార్చర్ పెడుతున్నారు. ఆయన భోజనాన్ని కూర్చున్నప్పుడు భోజనం అంతా వడ్డించి ఒక మాట అడగాలి, అప్పుడు అడగకపోతే ఏమైందో మాట ఒక్కటి మాస ఏది ఆయన అన్నం కలిపి భోజనానికి నోట్లు పెట్ట ఒకటి అడగాలి. నేను తెలుసుకున్నారండి రహస్యం. కొంతమంది ఎప్పుడు మాట్లాడితే పని అవుతుందో తెలుసు, అన్నం పెట్టి మెంటల్ టార్చర్. ఆయనకి పళ్ళెం ఇసిరేసి వెళ్ళిపోతుంటాడు.
పిల్లల్ని ప్రేమించండి, భర్తను ప్రేమించు, భార్యను ప్రేమించు, కుటుంబాన్ని ప్రేమించు, రక్త సంబంధికులను ప్రేమించు, బంధువుల్ని ప్రేమించు, విశ్వాసులను ప్రేమించు. దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి ప్రతివాడు సాటి మనిషిని ప్రేమించాలి. లేవిడు ఆ మార్గాన వెళుతున్నాడు, ఆయన చూసి చూడనట్టు వెళ్ళాడు. కానీ ఒక సమర్యుడు, ఈయన యాజకుడు కాదు, లేవిడు కాదు, నిజమైన దైవభక్తి, అతను చూసి దగ్గరికి వెళ్ళి అతని గాయాలో నూనెను ద్రాక్షారసం పోసి అతని గాయాన్ని కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని పూటకూళ్ళ ఇంటి వానికి తీసుకెళ్ళి, పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళి అతను అక్కడ ఉంచి అతని కోసం కొంత డబ్బు వెచ్చించి ఇతను పరామర్శించండి, ఇంకేదైనా ఖర్చు అయితే నేను మళ్ళీ వచ్చి ఇస్తాను. ఆ మంచి సమరుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. చప్పట్లు కొడదాం అందరూ గట్టి. ఆ యేసును పోలి నువ్వు నడుచుకోవాలి. ఆమేన్. కనుక చాలామంది దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్తే అందరూ ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ డాడీ అంట. ఇవన్నీ కాదు కావాల్సింది, దేవుణ్ణి ప్రేమించు. దేవుని ప్రేమిస్తున్నాడు అనే దానికి చిహ్నం ఏంటంటే సాటి మనిషి. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. గుమ్ములో పడున్నాడండి. ఈ ధనవంతుడికి ఏం కొదవా చెప్పండి, ఈ ధనవంతుడికి ఏం కొదవా? ఆ గుమ్మంలో ఒకడు బాధపడుతున్నాడు. ఒక శ్రేష్టమైన ఆహారాన్ని ఇవ్వలేడా? కొంచెం ఫుడ్ ఆయనకు అందించలేడా? వాడు పాప ఆ కుప్పతొట్లో ఉన్నది, ఆ చెత్తకుండీలో పడేసిందని పాప తిని కడుపు నింపుకున్నాడు. ఆ భిక్షగాడు లాజరు ఆ చెత్తకుండీలో పడేసిందని తిన్నాడు. నీకు అంత గతిలేని స్థితి ఏమైనా ఉందా? మనకు లేదంటే పర్వాలేదండి, మనకు ఉన్నప్పుడు, మనకు కలిగి ఉన్నప్పుడు సాటి మనిషికి సహాయం చేయాలి కదా. ధనవంతుడు చేసిన పాపం ఏంటి చెప్పండి? ధనవంతుడు చేసిన పాపం ఏంటి? వ్యభిచారం చేశాడా? దొంగతనం చేశాడా? లంచగొండ్యా? నరకానికి వెళ్ళిన ధనవంతుడు చేసిన పాపం ఏంటి చెప్పండి చూద్దాం. సాటి మనిషి కష్టపడుతుంటే అసలు స్పృహ లేకుండా, చలనం లేకుండా ఉన్నాడు. నా తిండి నాదే, నా బతుకు నాదే, నా సుఖం నాదే, నా జీవితం ఇదేనండి. ఇదే ఆయన చేసిన ఘోరమైన పాపం. ఈ పాపానికి దేవుడు అతను అగ్ని ఆరదు, పురుగు చావదు అలాంటి స్థితికి వెళ్ళాడు, తీసుకెళ్ళాడు. ఒక వ్యక్తికి సమృద్ధినిచ్చాడంటే నువ్వు తిని తాగి సుఖించమని కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రకృతి పాడవడానికి, మొన్న నేను ఎక్కడో న్యూస్లో విన్నానండి, ఈ ప్రకృతిలో పాడవడానికి 1% జనమే ఏనండి, లేకపోతే 90% మనుషుల వల్ల పెద్ద నష్టం జరగట్లేదు, 10% విలాసవంతమైన జీవితం. ప్రైజ్ ది లార్డ్. వాడు ఒక్కడి కోసమే ఒక ఏంటండి, ఆయన ఒక్కడి కోసం ఒక ఏంటండి, తనకు ఒక ఫ్లైట్, సపరేట్గా ఒక ఫ్లైట్ ఉంటుంది అన్నమాట, తనకు ఒక జెట్ ఫ్లైట్ ఒకటి ఉంటుంది తన ఒక్కడి కోసమే. ప్రైజ్ ది లార్డ్. 7 or 8 కలిసి ఒక కారులో రండి. ప్రైజ్ ది లార్డ్. కారులో కనీసం ఒక చిన్న కారు అనుకుంటే ఒక 5 కూర్చోవచ్చు, డ్రైవర్తో పాటు 5 కూర్చోవచ్చు. 5 రండి కారులో. ఆమె లేకపోతే ఎనమండుగురు, పెద్ద బండి అనుకుంటే ఎనమండుగురు రావచ్చు. ఈ మనిషి ఒక్కడి కోసమే 8 ఉన్నట్టు, 8 కార్లు. మీకు అర్థమవుతుందండి, 8 కార్లు. మరి పొల్యూషన్ పెరగదా చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. ఉండేది ఎంతమంది దయ్యాల కొంపలాగా, అంతంత గదులు ఎందుకు చెప్పండి? ఉండేది ఎంత? ఇద్దరు దయ్యాల కొంపలాగా అంతంత పెద్ద ఇల్లు కట్టుకొని, చెరువులలో ఇల్లు కట్టుకొని నీళ్లు పోవడానికి అవకాశం లేకుండా చేస్తే మరి వరదలు రాకుండా ఇంకేమొస్తాయి చెప్పండి? వరదలు నీళ్ళది కాదు సమస్య, అది తన దారిలో అది పోతుంది, దానికి అడ్డంగా నిలబడింది లారీ వస్తుంది, దానికి అడ్డంగా నిలబడి దేవుడా అంటే ఎట్లా? అట్లా వరద, అది నీళ్లు ఫ్లో వెళ్ళాలి ఆ మార్గాన. దానిలో కొంతమంది ఆ చెరువులో ఇల్లు కట్టుకొని, పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొని విలాసవంతమైన జీవితం చేయాలని కోరుకున్నప్పుడు ఇవన్నీ వస్తాయి సమస్యలు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, ఆమేన్. ఒక్కొక్కరికి ఒక ఏసీ, ఒక్కొక్కరికి ఒక ఫ్యాను, 4 ఒక ఫ్యాన్ దగ్గర పడుకోవచ్చు కదండి, హాల్లో ఫ్యాన్ దగ్గర 4 పడుకోవచ్చు. ఈ అమ్మకు ఒక ఏసీ, ఆ అమ్మకు ఒక ఏసీ, ఆ చిన్న అమ్మాయికి ఒక ఏసీ, ఆ పెద్ద అమ్మాయికి ఒక ఏసీ, కుక్కకు ఒక ఏసీ. అర్థమైందండి? 4 అందరూ ఒక ఏసీ గదిలో పడుకుంటే సరిపోతుంది కదండి? లేదు, దానివల్ల ఎంత పొల్యూషన్. ప్రైజ్ ది లార్డ్. కుక్కకు ఒక ఏసీ అండి,
దాని బతుకు కూడా శుభ్రంగా బతుకుండా దాన్ని ఏసులు పెట్టి దాన్ని చంపుతున్నారు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, నేను భక్తుణ్ణి అని చెప్పుకున్నప్పుడు తప్పక సాటి మనుషుల గురించి బాధ్యత తీసుకోవాలి. సాటి మనిషిని ప్రేమించాలి. సాటి మనిషికి సాధ్యమైనంత సహాయం చేయాలి. మన సమృద్ధి మన కోసమే కదండి, మన సమృద్ధి సాటి మనిషికి ఉపయోగపడాలి. అందుకొరకు దేవుడు సమృద్ధి. ధనవంతుడు చేసిన నేరం ఘోరం ఏంటంటే అతడు ఆ లాజరుకి అంత అన్నం పెట్టక, అన్నం ఎంత భాగ్యం అండి, అన్నం ఎంత భాగ్యం. ఏ ఆ లాజరు కొంచెం అన్నం పెట్టండి, ఆ గేటు దగ్గర ఉండి కొంచెం అన్నం పెట్టండి అంటే ఎవరు, నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు బాబు, నువ్వు చెప్తే చాలు, ఎవరు తీసుకెళ్ళి పెడతారు కదా, పరలోకానికి పోయేవాడు కదా, అక్కడికి వెళ్ళి దేవుడా ప్రభువా ఒక చుక్క నీళ్ళు అని బాధపడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ప్రేమ లేకపోవడం. మనుషుల ప్రేమ పూర్తిగా తగ్గిపోతుందండి, అనురాగం లేకుండా పోతుంది. సాటి మనిషిని గురించిన బాధ్యత ఎవరినో, ఎందుకంటే కనీసం తమ ఫ్యామిలీని కూడా వాళ్ళు ప్రేమించలేకపోతున్నారు. స్వార్థపరులు, ఎవరి స్వార్థాలు వాళ్ళది, ఎవరి జీవితాలు వాళ్ళది. నేను బాగుండాలి, నేను తినాలి, నేను సుఖంగా ఉండాలి, నేను బాగుండాలి అనే స్వార్థంతో మనుషులు కొనసాగించబడుతున్నారు. బైబిల్ చెప్పు, భక్తులారా దేవుని ప్రేమించండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, భక్తులు కలిగే ఆశీర్వాదం సెకండ్ సర్వీస్లో చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. 30వ కీర్తన 4 వచనం చదవండి, ముగించేస్తాను నేను. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన కీర్తించండి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి, స్తుతించండి. భక్తులారా దేవుని స్తుతించండి. భక్తులు భయభక్తులు కలిగి ఉండాలి. భక్తులు దేవుని ప్రేమించాలి. భక్తులారా మీరు ఆయన్ని స్తుతించాలి. హల్లెలూయా. ఆయన నామస్మరణ, భక్తులు ఎల్లప్పుడూ దేవుని నామస్మరణ చేస్తూ ఉంటారు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఏసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ఆయన నామస్మరణ చేస్తూ ఉండండి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. వెండి బంగారాలు మా యద్ద లేవు, మాకు కలిగిన దాన్ని నీకు ఇస్తున్నాం. యేసు నామములు లేచి నడవమంటే దిగ్గున లేచి నడిచాడు. యేసు నామం, ఆయన నామాన్ని కీర్తించాలి, ఆయన నామాన్ని స్తుతించాలి. భక్తులు ఎల్లప్పుడూ దేవుని నామస్మరణ మన నోటు ఉండాలి. ఆమేన్. యేసు 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 యేసు. హల్లెలూయా. యేసు 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 ఎంత మధురం నీ నామం, క్రీస్తు 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 ఎంత బలమైనది నీ నామం. అరగంట సేపు పాడాడు యేసన్ గారు. ఎన్ని గంటలండి? 30 నిమిషాలు 2 లైన్. యేసు ఎంత మధురం నీ నామం, క్రీస్తు 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 ఎంత బలమైనది నీ నామం. 6 గంట మా ఊరిలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మేమందరం ఆశ్చర్యపోయాం. ఏంటండి, 6 గంటలో 6 పాటలు పాడేవాడు ఉంటారు కొంతమంది. 2 లైన్. యేసు యేసు యేసు. ఆయన నామాన్ని భక్తులు ఎల్లప్పుడు ఆయన నామాన్ని కీర్తిస్తూ ఉంటారు, ఆయన నామాన్ని స్తుతిస్తూ ఉంటారు. అది భక్తుని యొక్క చిహ్న. యేసు రక్తం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్ని జనులు రాస్తూ ఉంటారు. ఏంటండి, వాళ్ళ దేవుని గురించిన నామాన్ని రాస్తూ ఉంటారు. ఎన్నిసార్లు? 1,000,000,000 రాస్తారంట. ఏంటండి, ఎన్నిసార్లు రాస్తారు? 1,000,000,000 రాస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ దేవత నామాన్ని అన్నిసార్లు స్మరిస్తుంటే జీవం కలిగిన దేవుని నామాన్ని మనం ఎన్నిసార్లు స్తుతించాలి, ఎన్నిసార్లు స్మరించాలి. హల్లెలూయా హల్లెలూయా. అట అన్నారని యేసు 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 ఇట్లా కాదు. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బుద్ధితో, పూర్ణ శక్తితో. ఆమేన్. యేసయ్యాని నామమేగాక వేరొక నామము లేదాయే.
యేసయ్యా నీ నామమే గాక వేరొక నామ లేదా పాడెదనేనొక నూతన గీతము పాడెద మనసారా హల్లెలూయా ఆమేన్. వంట చేసేటప్పుడు ఏంటండి, వంట చేసేటప్పుడు ఏసయ్యా అని అటు వండి చూడండి, మీరు రుచి రాకపోతే నన్ను అడగండి. ప్రైజ్ ది లార్డ్. మీరు వండిన వంటను చూసి మీ యజమానుడు లేకపోతే మీ పిల్లలు నీ భర్త వావ్ అనాలి. ఎలా అనాలండి? వావ్ అనాలి. కానీ ఆయన అలాంట్లా అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆ తిండికి తేంపులు వస్తుంది కానీ ఓహ్ అంటున్నాడు కానీ వావ్ అనాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు వస్తుంది తెలుసు అండి ఆ వంట చేస్తుంది? ఏసయ్యా నీ నామమే గాక వేరొక నామము లేదా. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యాపారం చేస్తున్నాను అనుకోండి, అక్కడ కూడా ఏంటంటే ఏసయ్యా నీ నామమే గాక వేరొక నామము లేదా. ఆ రోజు వ్యాపారం అద్భుతంగా జరిగినా నువ్వు రెచ్చిపోకుండా ఉంటావు. బాగా వ్యాపారం బాగా డబ్బు వచ్చినా కొంతమంది టెన్షన్, ఆ టెన్షన్ లేకుండా ఉంటుంది. ఆ రోజు నష్టం వచ్చినా కూడా పెద్ద బాధ ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 90 మార్కులు వచ్చినా ఉబ్బిపోయేది లేదండి, 50 మార్కులు వచ్చినా కురిగిపోయేది ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ప్రశాంతత అనేది ఉంటుంది. ఎప్పుడంటే ఆయన ప్రేమించేవాళ్ళు ఆయన నామాన్ని స్తుతించాలి, ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండాలి ఎప్పుడు. హల్లెలూయా. యేసు నామం పరము నుండి పోయబడిన పరిమళ తైలం. ఓ పరిమళ సువాసన మనకు ఎలా మానసిక ప్రశాంతతని ఇస్తుందో, ఏంటంటే మనసుకు నెమ్మదిని, ఒక మంచి సువాసన మనం తీసుకున్నప్పుడు, ఒక వాసనను పిలిచినప్పుడు, సువాసనను పిలిచినప్పుడు మనసుకు ఎలా హాయ్ అనిపిస్తుందో ఆ విధంగా ఆయన నామాన్ని స్మరించగా స్మరించగా ఆయన నామం పరము నుండి పోయబడిన పరిమళ తైలం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆయన తన భక్తుల పాదముల త్రొట్టిల్లకుండా కాపాడు. మనం పడిపోకుండా, జారిపోకుండా, తొలగిపోకుండా స్థిరంగా ఉండాలంటే మన భక్తులుగా ఉండాలి. ఎవరి భక్తులు? భక్తుల అనుభవాలు ఎలా ఉంటాయి? భక్తులు భయభక్తులు కలిగి ఉండాలి. భక్తులు దేవుని ప్రేమించాలి. భక్తులు ఆయన నామాన్ని స్తుతించాలి, స్మరించాలి. దేవుడి మాటలు మన వినికిడిలో స్థిరపరచాలి, ఆశీర్వదించాలి. అందరూ లేచి నిలబడి మనసారా థ్యాంక్ యూ జీసస్. ప్రేమస్వరూపి నిత్యాశ్రయ దుర్గమైన దేవా, మీకు వందనాలు. మీ మాటలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తోతులు చెల్లిస్తున్నా. నీ భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా కాపాడే దేవుడుగా, ఈ ఉదయకాలం మీరు మా మధ్యలోనికి దిగి వచ్చి సంచరిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తాను. నీ భక్తుల్ని త్రొట్టిల్లకుండా కాపాడండి స్వామి దేవా. భక్తులు భయభక్తులు ఉంచాలని మీరు సెలవిచ్చారు. నోవాహు తన ఇంటి వారి రక్షణ కోసం భయభక్తులు గలవాడే ఓడను నిర్మించారు దేవా. ఆ ఓడ నిర్మాణంలో ఉన్న ఆత్మీయ అర్థాన్ని మీరు తెలియచేసినందుకై స్తోత్రం. భక్తులు నిన్ను ప్రేమిస్తారని వ్రాయబడి ఉంది దేవా. నిన్ను ప్రేమించే ప్రతివాడు తన పొరుగువాని కూడా ప్రేమించాలని మీరు హెచ్చరించినందుకై స్తోత్రం. కృప చూపించండి దయగల దేవా. నీ భక్తులు నిన్ను స్తుతిస్తారు, నీ నామాన్ని స్మరిస్తారు అని కూడా వ్రాయబడి ఉంది. కృప చూపించండి. నీ మాటలు ఒక్కొక్కరి వినికిడిలో స్థిరపరచండి. వాక్యానుసారంగా ఒక్కొక్కరు నడిపించండి. ఇది ముదురుకొని ఎవరి పాదాలైనా త్రొట్టిల్లకుండా భక్తుల పాదాలను మీరు స్థిరపరచబోతున్నందుకే స్తోత్రం. ఆశీర్వదించి అద్భుతాలు చేయండి. నీ మాటలు వ్యర్థమైపోకుండా ప్రతి వారి హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి. ఆశీర్వదించి దీవించండి. ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని
సన్నిధి సహవాసము సమాధానం ఎప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన మనకును సకల కొన్ని పరిశుద్ధులకును భక్తులుగా జీవించాలని కోరుకుంటున్న ప్రతి వారికి ఏ కొరత లేకుండా ఏ కొదవ లేకుండా సర్వసమృద్ధినిచ్చి దేవుడు ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్.